హలో ఎవ్రీబడి, నేను మీ స్వీటీ ఫ్రమ్ కేఎస్ ఆయక్స్ నైట్ ఛానల్. తరచూ వింటూ ఉంటాం, అరెస్ట్ చేశారు, అరెస్ట్ చేసి శిక్షించారు, ఎటువంటి వారెంట్ లేకుండా ముందే అరెస్ట్ చేశారు, ఇలాంటివి వింటూ ఉంటాం. అసలు అరెస్ట్ చేసిన వ్యక్తులకి ఎటువంటి హక్కులు ఉంటాయి, ఏ నిబంధనలతో అరెస్ట్ చేస్తారు, వీటన్నిటి గురించి మనం ఆదిత్య హర్షవర్ధన్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్ చెప్పండి, అసలు అరెస్ట్ అంటే ఏంటి? మనం ఈరోజు రేపునో ఒక పర్సన్ అరెస్ట్ అయ్యారని చెప్పి తెలుసుకుంటూ ఉంటామండి. కానీ ఏ కారణం చేత అరెస్ట్ చేశారు, ఆ పర్సన్ ఎక్కడ ఉంచారో తెలియదు. ఒక్కొక్కసారి కన్సర్న్ పోలీస్ స్టేషన్లో ఉంచారని వింటాం, ఒక్కొక్కసారి ఆ పర్సన్ అక్కడ లేదని ఇంకో చోట ఉన్నారని చెప్తారు. సో మనకి ప్రాపర్గా ఈ అరెస్ట్ అనే దాని గురించి ఎవరికి పెద్దగా నాలెడ్జ్ లేదండి ఈ రోజుల్లో ప్రజల్లో. అలాగే పోలీసు వారు ఎలా అంటే అలా వినేటువంటి స్థితిలో ఉంటారు ఈరోజు జనాలు. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇంట్లో ఉన్న ఒక పర్సన్ ఒక పోలీసు వారు వచ్చి తీసుకెళ్ళి అరెస్ట్ చేసి తీసుకెళ్లారు అంటే అతను ఎక్కడికి తీసుకెళ్లాడు ఏంటి అనేటువంటి పోలీసు వారు ఒక్కొక్కసారి చెప్పకపోవచ్చు. అలాగే ఏ కారణం చేత అరెస్ట్ చేశారు అనేది కూడా చెప్పకపోవచ్చు. సో జనాల్లో దీని గురించి ఎంతో భయభ్రాంతులు గురవుతారు జనాలు. ఒక వ్యక్తిని అరెస్ట్ చేసేటప్పుడు పోలీసు వారు ఎటువంటి నిబంధనలు పాటించాలి, మరియు ఆ వ్యక్తికి ఎటువంటి హక్కులు లభిస్తాయి? ఒక పర్సన్ని అరెస్ట్ చేయాలంటే ముందుగా పోలీసు వారికి ఏ సోర్స్ నుండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చిందో తెలుసుకోవాలండి. తర్వాత ఓకే, ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒక పర్సను పోలీసు వారి చేత అరెస్ట్ చేయబడ్డాడు అనుకుంటే పోలీసు వారు మొట్టమొదటిగా అతన్ని ఏ గ్రౌండ్స్తో అరెస్ట్ చేస్తున్నారు అనేది ఆ పర్సన్కి స్పెసిఫై చేయాలి. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1973లో ఫ్రమ్ సెక్షన్స్ 41 to 50 ఈచ్ అండ్ ఎవ్రీ ప్రొవిజన్ ఆఫ్ లాలో క్లియర్గా అరెస్టెడ్ పర్సన్స్ యొక్క రైట్స్, ప్రొసీజర్ ఆఫ్ అరెస్ట్ గురించి చెప్పి ఉన్నారండి. అలాగే ఒక పర్సన్ని అరెస్ట్ చేసేటప్పుడు పోలీస్ వారు మొట్టమొదటిగా ఒక యాక్యురేట్గా విజిబుల్గా ఉండేటువంటి వాళ్ళ నేమ్, ఐడెంటిఫికేషన్ ఆఫ్ దేర్ నేమ్ అనేది పోలీసు వారి దగ్గర ఉండాలి. అతను ఆయన పోలీసో కాదో పర్సన్కి తెలియదు. సో ఇటువంటి అప్రహెన్షన్స్ అన్నీ లేకుండా పోలీసు వారు అకార్డింగ్ టు లా ఒక విజిబుల్ ఐడెంటిఫికేషన్ అనేది మెయింటైన్ చేయాలి. తర్వాత అట్ ద టైమ్ ఆఫ్ అరెస్ట్ ఆ పర్సన్ని ఏ కారణం చేత అరెస్ట్ చేశారు అనేది కూడా ఆ పర్సన్కి స్పెసిఫై చేయాలి. దాంతోపాటు మెమోరాండం ఆఫ్ అరెస్ట్ అని చెప్పేసి పోలీసు వారు ఒక మెమోని ప్రిపేర్ చేసుకోవాలి. ఆ అరెస్ట్ మెమోలో అరెస్టెడ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో అరెస్టెడ్ పర్సన్ సిగ్నేచర్ తీసుకోవాలి. అలాగే ఈ మెమోలో అక్కడ ఎవరన్నా ఒక అతన్ని సాక్షిగా, జనరల్గా కుటుంబ సభ్యులు అక్కడ ఉండుంటే కుటుంబ సభ్యులను సాక్షిగా పెడతారు. లేని పక్షంలో ఎవరైనా అతనికి అతను వెల్విషర్ ఎవరైనా ఉంటే అతనితోనే సాక్షి సంతకం పెట్టించవచ్చు. లేదా అక్కడ థర్డ్ పార్టీ ఎవరైనా ఉండుంటే వాళ్ళతో అయినా సరే సాక్షి సంతకం అటెస్టెడ్ సిగ్నేచర్ చేయించవచ్చు. అలాగే దాంతోపాటు ఆ పర్సన్ యొక్క అరెస్ట్ గురించి ఆ పర్సన్ యొక్క రిలేటివ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఆ పర్సన్ ఎవరికి చెప్పమంటే వాళ్ళకి చెప్పాల్సిన ఆబ్లిగేషన్ పోలీసు వారి మీద ఉంది. ఎవరైనా ఒక వ్యక్తి మీద ఎవరైనా కంప్లైంట్ ఇస్తే నిజాలు తెలుసుకోకుండా కంప్లైంట్ ఇచ్చిన దాని ప్రకారంగా స్ట్రైట్ అవే వెళ్ళి పోలీసులు ఆ వ్యక్తిని అరెస్ట్ చేయొచ్చా? ఒక పోలీస్ స్టేషన్కి కానీ ఆర్ ఐదర్ త్రూ ఒక సమ్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, లెట్ ఇట్ బీ ఎ ఫోన్ కాల్, ఒక ఇన్ఫర్మేషన్ రిసీవ్ అయింది పోలీసు వారికి, సో అండ్ సో ప్లేస్లో ఏదో గొడవ జరిగినట్టుగానో లేదా ఒక పర్సన్ ఏదో గొడవ చేస్తున్నట్టుగానో వచ్చింది, లేదా సమ్టైమ్స్ ఒక కంప్లైంట్ పోలీసు వారి దగ్గరికి వెళ్ళి ఎవరో ఒక కంప్లైంట్ ఇచ్చారు. దీని తర్వాత పోలీసు వారు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసింగ్ అపాన్ ద ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేస్, ఎందుకంటే ప్రతి కంప్లైంట్ బేసింగ్ అపాన్ ది పర్టిక్యులర్ ఫ్యాక్ట్స్ అండ్ పర్టిక్యులర్ సర్కమ్స్టాన్స్ ఆఫ్ దట్ కంప్లైంట్. పోలీసు వారు ఆ ఫ్యాక్ట్స్ని కన్స్టిట్యూట్ చేసినప్పుడు వెదర్ ఇట్ ఈస్ ఎ కాగ్నిజిబుల్ అఫెన్స్ ఆర్ నాన్ కాగ్నిజిబుల్ అఫెన్స్ అనేది చూసుకోవాలి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే కాగ్నిజిబుల్ అఫెన్స్ అంటే ఏంటి, నాన్ కాగ్నిజిబుల్ అఫెన్సెస్ అంటే ఏంటి? కాగ్నిజిబుల్ అఫెన్సెస్ ఇన్ జనరల్ అకార్డింగ్ టు ది సిఆర్పిసి దే ఆర్ మోర్ గ్రీవియస్ ఇన్ నేచర్ అండ్ మోర్ సీరియస్ ఇన్ నేచర్. వేర్ ఆర్ నాన్ కాగ్నిజిబుల్ అఫెన్సెస్ అంటే అవి సీరియస్నెస్ లేనివా అంటే కాదు, దే ఆర్ ఆల్సో సీరియస్ ఇన్ నేచర్. బట్ హౌఎవర్ నాన్ కాగ్నిజిబుల్ అఫెన్సెస్లో ఫస్ట్ అకార్డింగ్ టు ద ఫస్ట్ షెడ్యూల్ ఆఫ్ సిఆర్పిసి మనకి అరెస్ట్ అనేది ఉండదండి, ఆర్ ఇన్ అదర్ వర్డ్స్ బెయిలబుల్గా భావిస్తారు. కాగ్నిజిబుల్ అఫెన్సెస్లో మాత్రమే పోలీసు వారు ఒక పర్సన్ని అరెస్ట్ చేయడానికి ఉంటుంది. సో అదర్ దాన్ కాగ్నిజిబుల్ అఫెన్స్ అంటే నాన్ కాగ్నిజిబుల్ అఫెన్స్లో పోలీసు వారు ఒక పర్సన్ అరెస్ట్ చేయడానికి లేదా అంటే కాదండి, ఆన్ అన్ వారెంట్ ఇష్యూడ్ బై హానరబుల్ మెజిస్ట్రేట్
పోలీసు వారు నాన్ కాగ్నిజిబుల్ అఫెన్స్లో కూడా అరెస్ట్ చేయొచ్చు. సో ఈచ్ అండ్ ఎవ్రీ కేస్ డిపెండ్స్ అపాన్ ద ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ్స్టాన్స్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ కంప్లైంట్. సో అయితే తర్వాత బెయిలబుల్ అఫెన్స్లు నాన్ బెయిలబుల్ అఫెన్స్లు అనే మాట జనరల్గా వింటారండి. బెయిలబుల్ అఫెన్స్లు అంటే ఏవైతే నాన్ కాగ్నిజిబుల్ అఫెన్సెస్ ఉన్నాయో జనరలీ దే ఆర్ బెయిలబుల్ ఇన్ నేచర్. సో బెయిలబుల్ అఫెన్సెస్లో వచ్చేసరికి ఏంటంటే హార్డ్లీ 2 ఇయర్స్ ఆ లో పనిష్మెంట్స్ ఉన్నవి బెయిలబుల్ అఫెన్సెస్గా భావిస్తారు. సో ఈ బెయిలబుల్ అఫెన్సెస్, నాన్ బెయిలబుల్ అఫెన్సెస్, కాగ్నిజిబుల్ అఫెన్సెస్, నాన్ కాగ్నిజిబుల్ అఫెన్సెస్ అనేవన్నీ ఫస్ట్ షెడ్యూల్ ఆఫ్ సిఆర్పిసిలో క్లియర్గా స్పెసిఫై చేసి ఉంటుంది. అలాగే నాన్ బెయిలబుల్ అఫెన్సెస్ అంటే నాన్ బెయిలబుల్ అన్నారు కదా, సో బెయిల్ అనేది ఇక రాదేమో అని అనేటువంటి ప్రెజంప్షన్ అనే ఒక నోషన్ ఉంటుంది జనరల్లో, జనరల్గా ప్రజల్లో. అలా ఏం కాదండి, బెయిలబుల్ అఫెన్సెస్లో బెయిల్ ఈజ్ అ మ్యాటర్ ఆఫ్ రైట్ టు దట్ అక్యూజ్డ్ పర్సన్, ఇట్ ఈస్ మ్యాటర్ ఆఫ్ రైట్. వెరాజ్ ఇన్ నాన్ బెయిలబుల్ అఫెన్సెస్ ఇట్ ఈస్ అప్ టు ద డిస్క్రిషనరీ ఆఫ్ ద కోర్ట్. ఒక పర్సన్ రిమాండ్కు పెట్టిన తర్వాత కోర్టు వారికి బెయిల్ అనేది, మన బెయిల్ పిటిషన్ అనేది వేసుకోవాలి, బెయిల్ అప్లికేషన్ వేసుకోవాలి. దాని తర్వాత బేసింగ్ అపాన్ ద ఫ్యాక్ట్స్ పోలీసు వారు ఆ పర్సన్ యొక్క యాంటీసిడెంట్స్, అనగా అతను అంతకుముందు ఏదైనా కేసుల్లో కన్విక్ట్ అయి ఉన్నాడా, అతని పూర్వాతరాలు ఏంటి అని చూసి, అలాగే గ్రీవియస్నెస్ ఆఫ్ దట్ అఫెన్స్, అందు ఎంత తీవ్రమైన అఫెన్సో చూసి, ఆన్ పర్టిక్యులర్ గ్రౌండ్స్ పోలీసు వారు ఆ పర్సన్కి బెయిల్ అనేది గ్రాంట్ చేస్తారు. సో నాన్ బెయిలబుల్ అఫెన్సెస్ అన్న బెయిల్ గ్రాంట్ అవుతుంది, కానీ నాన్ బెయిలబుల్ అఫెన్సెస్లో బెయిల్ ఈజ్ నాట్ ఎ మ్యాటర్ ఆఫ్ రైట్, ఇట్ ఈస్ నథింగ్ బట్ డిస్క్రెషనరీ ఆఫ్ ద కోర్ట్. ఆడవాళ్ళని అరెస్ట్ చేసినప్పుడు పర్టికులర్గా పోలీస్ వారు ఎటువంటి నిబంధనలు పాటించాలి? ఉమెన్ని అరెస్ట్ చేసేటప్పుడు పోలీసు వారు మొట్టమొదటిగా అకార్డింగ్ టు సిఆర్పిసి 1973 ఆ ఉమెన్ని బిఫోర్ సన్రైజ్ అలాగే ఆఫ్టర్ సన్సెట్ అరెస్ట్ చేయడానికి లేదండి. ఇన్ కేస్ అలాగే పోలీసు వారు కేవలం ఒక మహిళా పోలీసుతో ఆఫీసర్తో మాత్రమే ఆ ఉమెన్ని అరెస్ట్ చేయడానికి ఉన్నది. అలాగే ఇన్ కేస్ కొన్ని సర్కమ్స్టాన్సెస్లో ఆవిడ అరెస్ట్ అనేది ఇనెవిటబుల్ అయినప్పుడు, కంపల్సరీ అయినప్పుడు, కన్సర్న్ మెజిస్ట్రేట్ గారు ఎవరైతే ఉన్నారో, ఆనరబుల్ మెజిస్ట్రేటు, వారి దగ్గర నుండి ప్రయర్గా పర్మిషన్ తీసుకొని అరెస్ట్ చేయడానికి మాత్రమే ఉంటుందండి. అరెస్ట్ అయిన పర్సన్ అడ్వకేట్ని కలవచ్చా? ఒకసారి అరెస్ట్ అయితే బెయిల్ తీసుకొని బయటికి రావడానికి అడ్వకేట్ నుంచి ఏ విధంగా సహాయం పొందవచ్చు? ఒక పర్సన్ని అరెస్ట్ చేసినప్పుడు Section 41(d) ప్రకారంగా ఆ పర్సన్కి తనకి ఇష్టపూర్వకంగా ఎవరైతే అనుకుంటాడో ఆ అడ్వకేట్ గారిని తను అప్రోచ్ రావడానికి ఉందండి, ఆ అడ్వకేట్ గారి దగ్గర నుండి అతను బెయిల్ పొందొచ్చు. సమ్ అదర్ సర్కమ్స్టాన్సెస్లో ఇప్పుడు ఇన్ కేస్ ఒకవేళ ఆ పర్సను అడ్వకేట్ని తన ఒక సొంత అడ్వకేట్ని పెట్టుకునేటువంటి స్థితిలో లేనప్పుడు, ఫైనాన్షియల్గా అతనికి సపోర్ట్ లేనప్పుడు, అతను ఒక లీగల్ సర్వీస్ అథారిటీ అనే వారి దగ్గర నుండి కూడా సహాయం పొందొచ్చు. వారి ప్రకారం, లీగల్ సర్వీస్ అథారిటీ ప్రకారం అతనికి ఫ్రీ లీగల్ ఎయిడ్, ఉచిత న్యాయ సలహాలు, ఉచిత న్యాయ సలహా సంస్థ అని ఉందండి, సంస్థ ప్రకారంగా అతనికి ఒక అడ్వకేట్ని అలాట్ చేస్తారు, ఆ అడ్వకేట్ గారు అతనికి బెయిల్ వేస్తారు. ప్రస్తుతం తరచూ ఎటువంటి అరెస్ట్ జరిగినా కానీ ఎక్కువ వినిపిస్తుంది ఏంటంటే స్టేషన్ బెయిల్. అసలు ఈ స్టేషన్ బెయిల్ అంటే ఏంటి? దీనివల్ల అరెస్ట్ చేసిన వ్యక్తికి ఏదైనా సహాయం ఉంటుందా? ప్రయర్ టు 2008-2010 స్టేషన్ బెయిల్ అనే మాట మోస్ట్ ఆఫ్ ద సర్కమ్స్టాన్సెస్లో ఎవరో వినుండకపోవచ్చు. కానీ దాని తర్వాత అక్కడ నుండి సుప్రీంకోర్టు వారు ఇచ్చిన తీర్పుల ప్రకారంగా Section 41(a) సిఆర్పిసిని అమెండ్ చేశారండి. అమెండ్మెంట్ ప్రకారం నోటీస్ ఆఫ్ అపీరెన్స్ బిఫోర్ పోలీస్, ఇన్ అదర్ వర్డ్స్ జనరల్గా దాన్ని స్టేషన్ బెయిల్గా పిలుస్తున్నారు అందరూ, అండ్ నోటీస్ ఆఫ్ అపీరెన్స్ బిఫోర్ పోలీస్ అంటారండి. ఆ నోటీస్ ఆఫ్ అపీరెన్స్ ప్రకారం అరెస్ట్ అయిన పర్సన్ ఎవరైతే ఉంటారో ఆ పర్సను బేసింగ్ అపాన్ ద ఫ్యాక్ట్స్ ఆఫ్ దట్ కేస్, అంటే ఇన్ కేసు ఒకవేళ ఆ కంప్లైంట్ ఏదైతే ఉందో ఆ కంప్లైంట్లో ఉన్న ఫ్యాక్ట్స్ ఒక 7 ఏళ్ళు లేదా అంతకన్నా తక్కువ శిక్షార్హులైన అఫెన్స్ ఏదైతే ఏదైనా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసినప్పుడు, 7 ఏళ్ళు అంతకన్నా తక్కువ రిజిస్టర్ చేసినప్పుడు ఆ కన్సర్న్డ్ స్టేషన్ హౌస్ ఆఫీసరు ఆ పర్సన్కి స్టేషన్ బెయిల్ ఇవ్వడానికి అవకాశం ఉంది. స్టేషన్ బెయిల్ అంటే
అతనితో అతనికి ఒక నోటీస్ ఇష్యూ చేస్తారండి. ఆ నోటీస్ ప్రకారంగా అతను ఎప్పుడైతే పోలీసు వారు అడుగుతారో అప్పుడు ఆ పోలీస్ స్టేషన్లో కానీ ఎక్కడైతే లేదా మెజిస్ట్రేట్ ముందు కానీ అపియర్ అవ్వాలి. సో అతను యాజ్ లాంగ్ యాజ్ ఆ నోటీస్ని కంప్లై చేసినంతకాలం అతను అరెస్ట్ చేయడానికి లేదు. ఇన్ కేస్ ఒకవేళ ఇన్ బ్రీచ్ ఆఫ్ సచ్ నోటీస్ ఉల్లంఘించినట్లయితే అతను మళ్ళీ అరెస్ట్ చేయడానికి ఆస్కారం ఉంది. సో ఈ కేసుని మోస్ట్లీ 498A కేసులు అనేటువంటివి అందరూ జనరల్గా వింటూ ఉంటారు. ఈ 498A కేసెస్లో 41A సిఆర్పిసి నోటీస్ అనే మాట బాగా వింటారు, లేదా స్టేషన్ బెయిల్స్ అని బాగా వింటారు. అయితే సుప్రీంకోర్టు వారు ఆర్నేష్ కుమార్ విజెస్ స్టేట్ ఆఫ్ యూపీ అనే జడ్జిమెంట్లో 498A కేసెస్లో స్ట్రైట్ అవే అరెస్ట్ చేయొద్దు, బేసింగ్ ఆన్ ద ఫ్యాక్ట్స్ ఆఫ్ దట్ కంప్లైంట్ మీరు అరెస్ట్ చేయండి, లేనంత మ్యాక్సిమం యాజ్ ఫార్ యాజ్ ఇట్ ఈస్ ప్రాక్టీసబుల్ స్టేషన్ బెయిల్ని ఇవ్వండి, స్టేషన్ బెయిల్ని ఇవ్వండి లేదా నోటీస్ ఆఫ్ 41A నోటీస్ని అమలుపరచండి అని చెప్పేసి గైడ్లైన్స్ ఇచ్చున్నారండి. సో ఇన్ కేస్ 41A సిఆర్పిసి ఉంది కదా, కంప్లైంట్ పెట్టారు కాబట్టి స్ట్రైట్ అవే 41A సిఆర్పిసి నోటీస్ కింద మాకు స్టేషన్ బెయిల్ ఇవ్వమని అడగడానికి లేదండి. ఆ కంప్లైంట్లో ఆ ఎస్హెచ్ఓ ఒక డిస్క్రిషనరీలో అతను ఒక ప్రాపర్ ఎంక్వైరీ చేశాక ఇందులో ఇంకా గ్రీవియన్సీ ఆఫ్ అఫెన్స్ ఉందనుకుంటే స్టేషన్ బెయిల్ని ఇవ్వకుండా ఉండడానికి కూడా ఆస్కారం ఉంది. అరెస్ట్ అయిన వ్యక్తిని పోలీసు వారు స్టేషన్ తీసుకురాగానే కొట్టడం కానీ తిట్టడం కానీ శారీరకంగా ఏ విధంగానే హింసించడం కానీ ఇలాంటి చర్యలు తీసుకోవచ్చా? జనరల్గా ఒక పర్సన్ అరెస్ట్ చేసినప్పుడు ఆ పర్సన్కు ఉండే ఫస్ట్ అప్రహెన్షన్ ఏంటంటే పోలీసు వారు తనను కొట్టేస్తారేమో తిట్టేస్తారేమో లేదా ఏదో చేసేస్తారేమో ఏ రకమైన మబ్బిపెట్టి భయపెట్టేస్తారేమో అని ఒక భయంతో ఉంటాడండి. అయితే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పోలీసు వారికి ఒక కంప్లైంట్ వెళ్ళినప్పుడు మొట్టమొదటి విషయం ఏంటంటే అది కేవలం ఒక పర్సన్ ఇచ్చిన కంప్లైంట్ మాత్రమే. సో ఆ బేసింగ్ ఆ కంప్లైంట్ మీద పోలీసు వారు అతన్ని అరెస్ట్ చేసే చర్య అయితే తీసుకోవచ్చు కానీ అతన్ని తిట్టడానికి కానీ కొట్టడానికి కానీ లేదండి. ఇండియన్ పోలీస్ యాక్ట్ 1861 ప్రకారం పోలీసు వారు అన్వారంటబుల్గా ఒక పర్సన్ని ఫిజికల్ వైలెన్స్కి గురి చేస్తే నాట్ ఓన్లీ దట్ అమౌంట్స్ టు అఫెన్స్ బట్ ఆల్సో పోలీసు వారిని 3 నెలల పాటు జైలు శిక్ష విధించే హక్కు కోర్టుకు ఉంటుందండి. అలాగే డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ కూడా పోలీసు వారి మీద ఇనిషియేట్ చేస్తారండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూసారు కదండి, ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినా కానీ వాటికి కొన్ని నిబంధనలు ఉంటాయి. అరెస్ట్ చేసిన ప్రతి వ్యక్తిని వెంటనే శిక్షించరు, దండించరు. మా లేటెస్ట్ వీడియోస్ని చూడాలంటే కేఎస్ఆర్ RX100 టీవీ యూట్యూబ్ ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ని పొందండి.